హాయ్ అండి అందరికీ. రాగులు మొలకలు రావడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా 24 గంటలు నానబెట్టుకున్నానండి ఈ రాగుల్ని. ఈ నానబెట్టుకున్న రాగుల్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకుని గట్టిగా నీరంతా కిందకి పోయేటట్టుగా పిండేయాలండి. ఇలా పిండేసిన దాన్ని 2 ముళ్ళు గట్టిగా వేసుకుని ఓ బాక్స్లో అన్న డబ్బాలన్నా మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంత ఈజీగా రాగుల్ని మనం మొలకలు తయారు చేయొచ్చు. ఇలా 2-3 రోజులు అయిపోయినా కూడా మొలకలు చాలా అందంగా వస్తాయండి. 3 రోజుల తర్వాత డబ్బా ఓపెన్ చేస్తున్నానండి. రాగి మొలకలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా అందంగా వచ్చినాయి. ఒకసారి మీరే చూసేయండి. ఈ మొలకలు అన్నిటి మనం డ్రై కింద చేసుకోవచ్చు. ఒక పూట ఎండలో పెట్టుకుంటే బాగా డ్రై అయిపోతే దాన్ని పౌడర్ కింద చేసుకోవచ్చు. పౌడర్ కింద కూడా చేసుకుని వాడుకోవచ్చు. 10 డేస్ అలా నిల్వ కూడా ఉంటాయండి. నేను వాడాను కూడా. ఈ మొలకలన్నీ మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేసి పేస్ట్ చేసుకుంటున్నానండి. ఈ పేస్ట్ను ఇడ్లీ పిండిలో వేసుకోవచ్చు, దోశల పిండిలో కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ కింద కూడా బాగుంటుందండి, దోశల కింద కూడా బాగుంటుంది. ఇడ్లీ పిండిలో కలుపుకుంటున్నానండి. నేను ఇడ్లీ పిండిలో కలుపుకొని అట్టు కింద వేస్తున్నానండి. చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.